లాక్డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న పేద సేవకులకు శ్రీకాకుళం జిల్లా అంబాజీపేట సిటిహెచ్ మినిస్ట్రీ జారీ పాపయ్య ఆర్థిక సహాయం చేయడం ఎంతో సంతోషదాయకమని పాస్టర్ బాతు కోటేశ్వరరావు అన్నారు. ఆముదాలవలస మున్సిపాలిటీ ఏడవ వార్డు చింతాడ న్యూ లైఫ్ పెంతుకోస్తు చర్చ్ పాస్టర్ పి కృప వరంగర్ చర్చ్ లో ఉదయం టీసీహెచ్ మినిస్ట్రీస్ నిర్వహిస్తున్న జారీ పాపయ్య ఆర్థిక సహకారంతో ఆముదాలవలస మున్సిపాలిటీలో ఉన్న సేవకులను ఆదుకోవడం సంతోషమని పాస్టర్ కోటేశ్వరరావు అన్నారు. మరి సేవకులకు ఆర్థికంగా సహాయం చేయాలని అంబాజీపేటలో పరిచర్య చేస్తున్నటువంటి సిటిహెచ్ మినిస్ట్రీస్ వారు మనకి జార్జ్ పఫఫై గారు మరి శ్రీకాకుళంలో సేవకులను ప్రేమించి ఆర్థికంగా సహాయం చేశారు. కనుక ఈ దినాన శ్రీకాకుళం సేవకుల నుంచి విశేషంగా ఆమదాలవలస నియోజకవర్గంలో ఉన్నటువంటి మాస్టర్స్ తరఫున ఆ నియోజకవర్గ అధ్యక్షుడిగా వారికి మా హృదయపూర్వక వందనములు తెలియజేయుచున్నాం. వారి కొరకు వారి పరిచర్య కొరకు మరి ప్రతిదినము వారి కొరకు మేము ప్రార్థిస్తామని అలాగూ ప్రతి జిల్లాలో ప్రతి మండలాల్లో ప్రతి సేవకులకి ఆ మినిస్ట్రీస్ తరఫున జార్జ్ పఫఫై గారి తరఫున ఆర్థికంగా సహాయం చేయాలని ఆ విధంగా దేవుడు వారిని దీవించలాగిన మా అనుదిన ప్రార్థనలకు జ్ఞాపకం చేసుకుంటూ వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.